हेलो एव्रीवन वेलकम टू शाइन इंडिया आरके ट्यूटोरियल नेनु मी आरके सन्नी फ्रेंड्स ई रोज मनमु 5వ तारीख मे 2020 की संबंधी डेली करंट अफेयर्स चूडबोतुन्नामु चाला चाला इंपॉर्टेंट बिट्स उन्नाई फ्रेंड्स इंदुलो एवरु कूडा मध्यलो स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि अंते काकुंडा प्रति रोज मनमु ए विधंगा अयिते अडिशनल बिट्स अंदचेयडं जरुगुतुंदो अवि कूडा इंदुलो चाला एक्कुव मोत्तंलो ई रोज उन्नाई सो फ्रेंड्स लेट्स स्टार्ट द क्लास अंते काकुंडा मन अफिशियल टेलीग्राम ग्रूप को लिंक उंदी फ्रेंड्स डिस्क्रिप्शन लो अंदर कूडा जॉइन अवंडी ओके क्वेश्चन नंबर 1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఇటీవల 240 కోట్ల వ్యయంతో మెగా డైరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ రాజేంద్ర నగర్ వివరాలు చూద్దాం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో 240 కోట్లతో మెగా డైరీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఇందుకోసము ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయాలని సూచించారు లాక్డౌన్లో ప్రజలకు పాడి ఉత్పత్తుల సరఫరా తదితర అంశాలపై సోమవారము ఆయన పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర డైరెక్టర్ లక్ష్మారెడ్డి విజయ డైరీ ఎండి శ్రీనివాసరావుతో కలిసి సమీక్షించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి యూసఫ్ హోసమ్ పైన జీవితకాల నిషేధము విధించింది ఇతను ఏ దేశస్థుడు ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్ దేశస్థుడు ఫ్రెండ్స్ ఓకేనా వివరాలు చూద్దాం టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ టెన్నిస్ ప్లేయర్ యూసఫ్ హోసన్ను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి జీవితకాలం నిషేధించింది బహుళ మ్యాచ్ ఫిక్సింగ్ మరియు అనుబంధ అవినీతి ఆరోపణలపై అతన్ని ఆట నుంచి నిషేధించినట్లుగా ఇతడు విధించడం అంతర్జాతీయ టెన్నిస్ సమఖ్య అయితే తెలియచేయడం జరిగింది సో ఇతడు ఈజిప్టుకు చెందినటువంటి క్రీడాకారునిగా తెలియచేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారులకు మార్కెట్ సదుపాయము కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి ఏంటది సరస్ కలెక్షన్ వివరాలు చూద్దాం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేత సరస్ కలెక్షన్ను ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారులకు మార్కెట్ సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కొత్త చొరవ ప్రారంభించబడింది ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ 2020 సంవత్సరానికి గాను ఏ భారతీయునికి ప్రతిష్టాత్మక పులిటన్ అవార్డు లభించింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై వారందరికీ కూడా చన్నీ ఆనంద్ ముక్తార్ ఖాన్ దార్ యాసిన్ అనేటువంటి ముగ్గురికి కలిపి భారతీయులకు ఈ అవార్డు రావడం జరిగింది సో ఎందుకు ఇస్తారు ఈ అవార్డు ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు చూద్దాము జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిటర్ అవార్డ్ ఓకే జర్నలిజంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్రెండ్స్ ఇది పులిటర్ అవార్డ్ సో భారతదేశానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు ఈ అవార్డు రావడం జరిగింది అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ చన్నీ ఆనంద్ ముక్తార్ ఖాన్ దార్ యాసిన్ ఫీచర్ ఫోటోగ్రఫీలో ఈ అవార్డును అందుకున్నారు ఏ విభాగంలో ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో సో గతేడాది కాశ్మీర్ లోయలో ఆర్టికల్ 370ను తొలగించిన సమయంలో జరిగినటువంటి హింసాకాండలపై వీరు తమ కెమెరాలో పలు చిత్రాలను బంధించారు సో ఈ నేపథ్యంలోనే వీరు పులిటర్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు ఈ ముగ్గురు ఫోటోగ్రాఫర్లు అక్కడ నిరసనకారులు భద్రతా దళాలకు సంబంధించిన ఫోటోలను ప్రపంచానికి చూపారు న్యూయార్క్ టైమ్ ఎంకరేజ్ డైలీ న్యూస్ ప్రో పబ్లికర్లకు పులిటర్ బహుమతి లభించింది ఈ పురస్కారాన్ని వార్తగా పత్రికలు ఆన్లైన్ న్యూస్ ఆన్లైన్ పత్రికా రచన సాహిత్యము సంగీత స్వర రచన రంగాల్లో విశేష కృషి చేసిన వారందరికీ కూడా ప్రదానము చేస్తారు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశము అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్ 5B రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది ఏ దేశం మరి అంటే ఆప్షన్ సి చైనా ఓకే వివరాలు చూద్దాం వ్యోమగాములను నింగిలోనికి పంపాలనుకుంటున్న చైనా మరో ముందడుగు వేసింది అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్ 5B రాకెట్ను ఇటీవల డ్రాగన్ దేశము విజయవంతంగా ప్రయోగించింది
సో వెన్ చాంగ్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి ఈ భారీ రాకెట్ను ప్రయోగించారు. భూకక్షలోనికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్ స్టేషన్ నిర్మించాలనుకుంటున్న చైనా హెవీ రాకెట్లను పరీక్షిస్తుంది. LM-5 సిరీస్లో ఇది 4వ వేరియంట్ కావడం విశేషము. మానవ సహిత వ్యోమయాత్రికులను చేపట్టే విధంగా B-5 రాకెట్ నిర్మాణాన్ని చేపట్టారు. లాంగ్ మార్చ్ 5B రాకెట్ సుమారు 53.7 మీటర్ల పొడవు ఉంది. ఆ రాకెట్లో మొత్తము 10 మెయిన్ ఇంజన్లు ఉన్నట్లుగా కూడా మనకు తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరము అంతర్జాతీయ అస్తమా దినోత్సవము మే మొదటి వారము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ ఆస్తమా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇనఫ్ ఆస్తమా డెత్స్. ఏంటి ఫ్రెండ్స్, ఇనఫ్ ఆస్తమా డెత్స్? వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరము మే మొదటి వారము ప్రపంచ ఉబ్బసము. ఆస్తమా అంటే ఏంటి? ఉబ్బసము. సో మే మొదటి వారంలో ప్రపంచ ఉబ్బస దినోత్సవం జరుపుకుంటారు. సో ఈ సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవం మే 5, 2020 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కుటుంబము, స్నేహితులు మరియు సంరక్షకులకు కూడా విస్తరించకుండా ఆపవచ్చు అని చెప్పేసి 2020 ఉపస దినోత్సవ థీమ్ ఏంటంటే ఇనఫ్ ఆస్తమా డెత్స్ అని చెప్పేసి మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్ వాతావరణం మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి అంటార్కిటికా M అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నటువంటి దేశం ఏది? ఏంటది అంటార్కిటికా M అనేటువంటి పేరు గల ఉపగ్రహము? ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా. ఓకే, వివరాలు చూద్దాం. ఆర్కిటిక్ వాతావరణం మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి అంటార్కిటికా M అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలని చైనా యోచిస్తుంది. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అంటార్కిటికా M-1 వ్యోమనౌకను అభివృద్ధి చేశారు మరియు ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన రేడియో ఎలక్ట్రానిక్ ప్రయోగ పరీక్షల్లో ప్రయోగ దశలోనే ఉందని తెలియజేశారు. ఈ ఉపగ్రహము 2020 చివరిలో ప్రయోగించాలని యోచిస్తుంది. ఈ ప్రయోగము సుయోజ్ 2 1B క్యారియర్ రాకెట్లో ఫ్రీ గేట్ బూస్టర్తో జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జస్ట్ ఇప్పుడే మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, అధీర్ రంజన్ చౌదరి. వివరాలు చూద్దాం. అయితే పార్లమెంటులో ఇదొక కమిటీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎవరు నాయకులు కూడా ఇందులో ఉండరు. ప్రజాపద్దుల కమిటీలో ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు, ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు ఇందులో చైర్మన్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇదే దీని యొక్క ప్రత్యేకత, చాలా ఇంపార్టెంట్. ఓకే, వివరాలు చూద్దాం. పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. కాంగ్రెస్ సహా లోక్సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ కమిటీ కాలపరిమితి May 1 నుంచి 2021 April 30 వరకు ఉంటుందని వెల్లడించారు. సో ఇందులో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 5 సభ్యులుగా ఉంటారని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన NAM నామ్ నాన్ అలైన్డ్ మూమెంట్స్, ఓకే అలీన్ ఉద్యమం అంటారు దీన్ని, నామ్ అంతర్జాతీయ సమావేశం యొక్క థీమ్ లైన్ ఏంటి? థీమ్ లైన్, ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్, లేదా టాగ్ లైన్ అని అనొచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ, యునైటెడ్ అగైనెస్ట్ COVID-19. ఏంటి ఫ్రెండ్స్, యునైటెడ్ అగైనెస్ట్ COVID-19 అనే పేరుతో ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. వివరాలు చూద్దాం. ఆన్లైన్ సమ్మిట్ ఆఫ్ నాన్ అలైన్డ్ మూమెంట్ సమావేశంలో భారత ప్రతినిధి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. భారత ప్రధాని, ఓకే ప్రతినిధిగా, భారతదేశానికి ప్రతినిధిగా పాల్గొన్నారు. అయితే COVID-19 మహమ్మారి సంక్షోభానికి ప్రతిస్పందనపై చర్చించడంతో పాటు COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో అంతర్జాతీయ సంఘీభావాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమ్మిట్ను ప్రస్తుత నామ్ చైర్మన్ రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్, ఓకే ప్రస్తుతము ఎవరున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క సమ్మిట్ యొక్క చైర్మన్ ఎవరున్నారంటే, ఏ దేశం ఉంది అంటే రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ అధ్యక్షుడు. సో అజర్బైజాన్ దేశానికి చెందిన అధ్యక్షుడు హెచ్ఇ ఇలామ్ అలియేవ్ అనేటువంటి వ్యక్తి. సో దీనికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఈ సమావేశానికి పర్టికులర్గా. నెక్స్ట్, యునైటెడ్
అగేనెస్ట్ కోవిడ్-19 అనే థీమ్తో దీన్ని నిర్వహించడాన్ని మనము చూడవచ్చు. మొత్తం దీన్ని కూడా ఆన్లైన్లోనే నిర్వహించారు ఫ్రెండ్స్, ఓకే, కోవిడ్-19 ప్రభావం వలన. నెక్స్ట్ వన్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ వార్షిక క్రికెట్ అవార్డులను ప్రకటించింది. ANZ ఇంటర్నేషనల్ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడి పేరు ఏంటండి? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ డి, కేన్ విలియమ్సన్. వివరాలు చూద్దాం. న్యూజిలాండ్ క్రికెట్ వార్షిక న్యూజిలాండ్ క్రికెట్ అవార్డులను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ ANZ ఇంటర్నేషనల్ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల హాఫ్ టోన్ జర్నస్ అనేటువంటి హాలీవుడ్ నటుడు 501 కిలోల బరువెత్తి డెడ్ లిఫ్టింగ్లో ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే ఈ నటుడు ఏ సినిమా వెబ్ సిరీస్లో ప్రఖ్యాతి పొందారు? ఆన్సర్ ఆప్షన్ 2, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ నగరంలో ఆసుపత్రిలో థర్మల్ స్కానింగ్ భౌతిక దూరాల కోసం తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోలను భారతదేశంలో ఉపయోగించడం జరిగింది? సో ఏ హాస్పిటల్లో మరి అంటే, ఆన్సర్ ఆప్షన్ 4, బెంగళూరులో. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మద్యం ధరలను ఎంత శాతంగా పెంచుతూ సో ఉత్తర్వులు అయితే జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, 25% ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, అమెరికాలోని ఔషధాలలో ఎంత శాతం ఔషధాలు భారతదేశంలో తయారు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, 40% ఫ్రెండ్స్. అంటే భారతదేశంలో తయారు చేసి అమెరికాకి ఎగుమతి చేయడము జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, సార్క్ దేశాల ప్రపంచ సంరక్షణ నిపుణుల కోసము ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసము కోవిడ్-19 శిక్షణ కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ లేదా టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు లామాస్ అనేటువంటి ఒక జాతి జీవులలోని రోగ నిరోధక శక్తి అణువులు కరోనా వైరస్ను శరీర కణాల్లోకి చొరబడకుండా నిరోధిస్తాయని వెల్లడించారు. ఓకే, అయితే లామాస్ అనేవి ఏ జాతికి చెందిన జంతువుల్లో ఒక రకానికి చెందుతాయి? అంటే ఏ జాతికి చెందినవి సింపుల్గా చెప్పాలంటే, ఆన్సర్ ఆప్షన్ 3, ఒంటెల జాతికి చెందిన ఫ్రెండ్స్. సేమ్ ఒంటెల్లాగానే ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్, నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఏ భాగాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని తమ తాజా పరిశోధనలో వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ 1, పేగులలో. ఓకే, నెక్స్ట్ వన్, భారత కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శ్రామిక్ ప్రత్యేక రైళ్ల తాజా ఆదేశాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. ఇందులో అసత్యం ఏంటి అంటే, ఆప్షన్ సి అనేది అసత్యమైనది ఫ్రెండ్స్. సో మిగతావన్నీ కూడా కరెక్టే. కనీసము 90% ఇందులో అంటే వలస కూలీలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించడానికే ఈ యొక్క శ్రామిక్ అనేటువంటి ప్రత్యేక రైళ్లను ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో ఇవి కనీసము 90% నిండాలి ఫ్రెండ్స్, అలా అయితేనే ఇవి నడుస్తాయి. ఒక్కొక్క రైలు సుమారు 1200 మందిని తీసుకెళ్తుంది. సి అనేది తప్పు. నెక్స్ట్ డి, శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో డౌన్లో చిక్కుపోయిన వలన లాక్డౌన్ వలన చిక్కుపోయిన వలస కూలీలను చేరవేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఓకే, అన్నీ కూడా కరెక్టే, సి మాత్రం తప్పు. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల పందుల్లో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులు ఒకటైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఇటీవల ఏ రాష్ట్రంలో 2500 పందుల మృతికి కారణమయ్యాయి? ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం కదా ఇది. ఆన్సర్ ఆప్షన్ 4, అసోం. నెక్స్ట్ వన్ చూద్దాం. సాధారణంగా శ్రామిక్ ప్రత్యేక రైళ్లు వాటి ప్రయాణ మార్గంలో ఎన్ని కిలోమీటర్లు నాన్ స్టాప్గా నడవడం జరుగుతుంది? సో ఒకటి 500 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా స్టాపింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, గుజరాత్. నెక్స్ట్ వన్, భారత వైద్య పరిశోధనా మండలి ICMR ఇటీవల ఏ 2 రాష్ట్రాలలోని హాస్పిటల్స్లో కరోనాకు సంబంధించి ప్లాస్మా చికిత్సకు అనుమతి ఇవ్వడం జరిగింది? ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ 2, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్ జోన్లలో జిల్లాలో అత్యధిక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ని గ్రీన్ జోన్లలో ఉన్నాయి భారతదేశంలోని జిల్లాలు, సింపుల్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3, 319 జిల్లాలు ఫ్రెండ్స్. ఎన్ని మొత్తము? 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం లాక్డౌన్కు సంబంధించి చాలా వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది.
నెక్స్ట్ భారతదేశ ఔషధ ముడి సరుకుల వార్షిక దిగుమతులు ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది? ఆన్సర్ 350 కోట్ల డాలర్లు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందము పర్యటించనుంది. ఈ క్రింది వాటిలో ఆ ప్రాంతాల జాబితాలో సంబంధం లేని జిల్లాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రకాశం. ప్రకాశం జిల్లాకు సో అంటే కేసులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, సో కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరు పర్యటించడం లేదు అని అర్థము. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అందరూ కూడా ఎవరైనా బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేయడం లేదా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోయినట్లయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అంతేకాకుండా మన సబ్స్క్రిప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనేది ఉంటుంది. సో వాలంటీర్గా ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది అయితే లేదు. సో మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరైనా సపోర్ట్ చేయాలనిపిస్తేనే మన ఛానల్కి జాయిన్ అవ్వండి. ఓకే, సో క్విక్ రివ్యూ చూద్దాము. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఇటీవల 240 కోట్ల వ్యయంతో మెగా డైరీని ఎక్కడ ఏర్పాటు చేయనుంది లేదా ప్రారంభించనుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆప్షన్ ఏ సారీ, రాజేంద్ర నగర్. ఎక్కడ ఫ్రెండ్స్? రాజేంద్ర నగర్లో. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు యూసఫ్ హసన్ పైన జీవితకాల నిషేధం విధించింది, అయితే ఇతడు ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ సి, ఈజిప్ట్. నైలు నది ఉంటుంది కదా, నైలు నది వరప్రసాదము ఈజిప్ట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారులకు మార్కెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి, సరస్ కలెక్షన్. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి గాను ఏ భారతీయునికి ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు లభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, పై వారందరికీ చని ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశము అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్ 5B రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ సి, చైనా. నెక్స్ట్, ప్రతి సంవత్సరము అంతర్జాతీయ ఆస్తమా దినోత్సవం మే మొదటి వారం నిర్వహించడం జరుగుతుంది, అయితే ఈ సంవత్సరము దీని యొక్క థీమ్ ఏంటి? ఈ సంవత్సరం మే 5 అంటే ఈరోజే అంతర్జాతీయ అస్తమా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క థీమ్ లైన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, ఇనఫ్ ఆస్తమా డెత్స్. ఇనఫ్ ఆస్తమా డెత్స్. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్ వాతావరణము మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి అంటార్కిటికా ఎం అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా. అండ్ ఫ్రెండ్స్, రష్యా. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఎస్, సి, అధీర్ రంజన్ చౌదరి. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇటీవల జరిగిన నాన్ అలైన్డ్ మూమెంట్ అంతర్జాతీయ సమావేశం యొక్క థీమ్ లైన్ లేదా ట్యాగ్ లైన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, యునైటెడ్ అగెనెస్ట్ కోవిడ్ 19. ఏంటి? యునైటెడ్ అగెనెస్ట్ కోవిడ్ 19, అంటే కోవిడ్కి వ్యతిరేకంగా పోరాటము. నెక్స్ట్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వార్షిక క్రికెట్ అవార్డులను ప్రకటించింది, అయితే ANZ ఇంటర్నేషనల్ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి, కెయిన్ విలియమ్సన్. నెక్స్ట్ వన్, సో అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో యా, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో అడిషనల్ బిట్స్ చూద్దాము. ఇటీవల హాఫ్ టోర్ జర్సన్ అనేటువంటి హాలీవుడ్ నటుడు 501 కిలోల బరువెత్తి డెడ్ లిఫ్టింగ్లో ప్రపంచ రికార్డును సృష్టించారు, అయితే ఈ నటుడు ఏ సినిమా వెబ్ సిరీస్తో ప్రఖ్యాతిగాంచాడు? ఆన్సర్ ఆప్షన్ 2, గేమ్ ఆఫ్ థ్రోన్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ నగరంలోని ఆసుపత్రిలో థర్మల్ స్కానింగ్ భౌతిక దూరాల కోసము తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోలను భారతదేశంలో ఉపయోగించడం జరిగింది? సో ఎక్కడ అంటే ఆప్షన్ 4, బెంగళూరు. దక్షిణ భారతదేశము, కర్ణాటక రాజధాని బెంగళూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మద్యం ధరలను ఎంత శాతంగా పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 4, 25%. నెక్స్ట్ వన్, అమెరికాలోని ఔషధాలలో ఎంత శాతం ఔషధాలు భారతదేశంలో తయారు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, 40%. కేవలం అవి అమెరికాకు ఎగుమతి చేయడానికి మాత్రమే. నెక్స్ట్ వన్, సార్క్ దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసము కోవిడ్ 19 శిక్షణ కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
ఆన్సర్ ఆప్షన్ టూ విదేశాంగ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు లామాస్ అనే ఒక లామా, అది సింపుల్గా చెప్పాలంటే లామాస్ కానీ లామా అని పిలుస్తారు దాన్ని, సో అనే ఒక జాతి జీవులలోని రోగ నిరోధక శక్తి అణువులు కరోనా వైరస్ను శరీర కణాల్లోకి జ్వరబడకుండా నిరోధిస్తాయని వెల్లడించారు. అయితే లామాస్ అనేవి ఏ జాతికి చెందిన జంతువులలో ఒక రకానికి చెందుతాయి? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? కోతుల కాదు కదా, ఒంటెలు. ఓకే, నెక్స్ట్ వన్ ఎడారి ఓడలు అని కూడా అంటారు ఒంటల్ని. నెక్స్ట్, నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఏ భాగాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని తమ తాజా పరిశోధనలో వెల్లడించారు? ఆన్సర్ పేగులు, ఆప్షన్ వన్. నెక్స్ట్, భారత కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శ్రామిక్ ప్రత్యేక రైళ్ల తాజా ఆదేశాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. సో ఇందులో అసత్యమైనది కేవలం సి మాత్రమే ఫ్రెండ్స్, మిగతా అన్ని కూడా కరెక్టే. కనీసం 90% నిండితేనే శ్రామిక్ రైళ్లు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఒక్కొక్క రైలు సుమారు 1200 మందిని తీసుకెళ్తాయి. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు లాక్డౌన్లో చిక్కుపోయిన వలస కూలీల కోసము వీటిని ప్రత్యేకంగా నడపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల పందుల్లో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో ఒకటైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఇటీవల ఏ రాష్ట్రంలో 2500 పందుల మృతికి కారణమయ్యాయి? అయ్యో పాపం. ఆన్సర్ ఆప్షన్ 4 అసోం. ఎక్కడ ఫ్రెండ్స్? అసోం. నెక్స్ట్ వన్, సాధారణంగా శ్రామిక్ ప్రత్యేక రైళ్ళలో వాటి ప్రయాణ మార్గాల్లో ఎన్ని కిలోమీటర్లు నాన్ స్టాప్గా నడవడం జరుగుతుంది? సో మధ్యలో ఎక్కడ అనే స్టాప్ ఉండదు. సో వలస కూలీలు ఏ రాష్ట్రానికి పోవాలో డైరెక్ట్ రాష్ట్రంలోకి దించేసి వస్తాయి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 500 కిలోమీటర్ల వరకు కూడా, సో ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. నెక్స్ట్, భారతదేశంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. నెక్స్ట్, భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ఇటీవల ఏ రెండు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించి ప్లాస్మా చికిత్సలకు అనుమతించింది? సో ప్లాస్మా చికిత్సలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏంటి ఫ్రెండ్స్? కేరళ. ఓకే, సో దాన్ని తీసుకుని అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి, మంచి రిజల్ట్ బాగుందని. సో ఇక్కడైతే రీసెంట్గా ఏ రెండు రాష్ట్రాలకు అంటే ఆప్షన్ 2 మహారాష్ట్ర మరియు రాజస్థాన్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారత కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్ జోన్ల జిల్లాల్లో అత్యధిక వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 319 జిల్లాలలో. నెక్స్ట్, భారతదేశ ఔషధ ముడి సరుకుల వార్షిక దిగుమతులు ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది? ఔషధ ముడి సరుకుల వార్షిక దిగుమతి అంటే వివిధ దేశాల నుంచి ముడి సరుకులను తెచ్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేసి మందులని సో వివిధ దేశాలకు సరఫరా చేస్తాయి. సో ఆప్షన్ 1 350 కోట్ల డాలర్లుగా ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందము పర్యటించింది. సో ఈ క్రింది వాటిలో ఆ ప్రాంతాల జాబితాలో సంబంధం లేని జిల్లాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రకాశం లేదు ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ తీవ్రత అనేది ఉంది. సో మిగతా జిల్లాలలో కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ వెంటనే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అంతేకాకుండా సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్ అనిపించినా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఖచ్చితంగా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మన వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.com మరియు .inలో కూడా మీకు ఇక పీడిఎఫ్లు అనేది అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా కూడా, డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది మన వెబ్సైట్లో, అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.